హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? అండ్ ఈరోజు నేను బోయా బై M1 మైక్ ఉంది కదా, సో మైక్ రివ్యూని మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే నేను ఆర్డర్ చేశాను అనమాట కొందాం అనేసి. సో ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నది కూడా అందులోనే. సో మీకు వాయిస్ క్లారిటీ అయితే అర్థమైపోయి ఉంటుంది. నా వాయిస్ నార్మల్గానే కొంచెం చిన్నగా ఉంటుంది. అండ్ నాకు తప్పకుండా మైక్ అవసరం అనిపించి నేను కొనుక్కున్నాను. అండ్ ఇది ఓపెన్ చేసేటప్పుడు ఎలాగో వీడియో తీయాలి కనుక, సో ఓపెనింగ్ వీడియో అండ్ అలాగే మీకు చూపించినట్లుగా ఉంటుంది, ఎలా ఉంటుంది ఏంటి అనేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ముందుగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా మీరు కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి, ఓకేనా? సో ఏంటంటే ఇప్పుడు మైక్ని అన్బాక్స్ చేస్తున్నాను. రాగానే మైక్ని ఏంటంటే శానిటైజర్ వేసేసాను. మొత్తం శానిటైజర్ వేసేసి ఒక 1 అవర్ పక్కన ఉంచేసాను అన్నమాట. ఇప్పుడు ఏంటంటే అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నా కూడా ఏంటంటే కొంచెం భయంగా ఉంది. యూజ్ చేయాలంటే ఇవన్నీ ఓపెన్ చేయాలన్నా కానీ ఎలా వస్తుందో చెప్పడం కుదరట్లేదు వైరస్. సో కొంచెం మనం కేర్ఫుల్గా ఉండాలి కదా, సో అలా అన్నమాట. అండ్ ఇది ఓపెన్ చేసిన తర్వాత సో మైక్ అయితే ఇలా ఉంది. స్టార్టింగ్లో నేను చాలా భయపడ్డాను, ఎలా ఉంటుందో ఏంటో, ఇంత డబ్బులు పెట్టుకుంటున్నాము అండ్ తక్కువ రేట్ ఉన్నది కాకుండా కొంచెం ఎక్కువగానే మంచిదే కొందాము, కొనేది కొంటున్నాం మంచిది కొందాం అన్నట్లుగా నేను ప్లాన్ చేశాను. సో పర్లేదండి, చాలా బాగుంది. నాకైతే క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ బాక్సింగ్ కూడా చాలా బాగుంది. ఈ పౌచ్ కూడా చాలా బాగుందండి, మంచి క్వాలిటీ పౌచ్. అండ్ అందులో ఏమేమి ఉందంటే మైక్ అండ్ ఇంకా ఒక పౌచ్ లాగా ఉంటుంది కదా మైక్కి పెట్టడానికి, ఒక స్పాంజ్ ఇచ్చారు. అండ్ అది మనము క్లిప్ ఒకటి ఇచ్చారు దానికి, మైక్కి. అంటే మనం డ్రెస్కి ఎక్కడైనా అటాచ్ చేసుకొని మాట్లాడడానికి యూస్ఫుల్గా ఉండేలాగా మనకు ఒక క్లిప్ ఇచ్చారనమాట, అది మనం దానికి అటాచ్ చేయాలి. అండ్ ఇంకొకటి ఎక్స్ట్రా కనెక్టర్ ఇచ్చారు. అంటే అది మేబీ నాకు తెలిసి కనెక్టర్ వచ్చేసి కెమెరా యూస్ చేసేవాళ్ళకని అనుకుంటున్నాను, నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. సో నేను ఓపెన్ చేసినప్పుడు నాకు అదొకటి, ఇదిగో ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇదనమాట. సో ఇది ఎక్స్ట్రా కనెక్టర్, అంటే మేబీ దాని కెమెరాస్ కానీ అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి క్లిప్ అన్నమాట, అది మనకు దానికి అటాచ్ చేసుకొని మనం మన షర్ట్కి కానివ్వండి డ్రెస్కి అటాచ్ చేసుకోవడానికి ఇచ్చారండి. ఎక్స్ట్రా బ్యాటరీ కూడా ఇచ్చారండి, అందులో ఎక్స్ట్రా బ్యాటరీ కూడా ఉంది. సో మొత్తం మంచి క్వాలిటీ అనిపించింది నాకు చూడగానే. చాలా రివ్యూస్ తర్వాత చాలా వీడియోస్ చూసి నేను ఫైనల్గా సెలెక్ట్ చేసుకున్నానండి ఈ మైక్. ఎందుకంటే పౌచ్ కూడా చూసారా ఎంత థిక్గా ఉందో, బాగుందండి పౌచ్ కూడా. సో మనం నార్మల్గా యూజ్ చేయొచ్చు, బాగుంది, నాకైతే నచ్చింది. అండ్ మైక్ వైర్ చూస్తే మీకు బాగా మైక్ వైర్ కూడా చాలా పెద్దదిగా ఉందండి. మీరు ఎంత దూరమైనా పెట్టుకొని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో మైక్ని బాగా ఇలా ఫోల్డ్ చేసి పెట్టారు. సో నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. తక్కువ రేట్ కూడా ఉన్నాయి కానీ, బట్ ఏంటంటే మనము ఒకసారి కదా కొనేది, మంచిది కొంటే బాగుంటుంది అన్నది నాది మా వారిది ఉద్దేశం. సో అందుకోసం అని మేము కొనుక్కున్నాము. సో ఇక మీద మీకు రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. సో తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను ఉంటున్నది చెన్నైలో కనుక మీకు తెలిసే ఉంటుంది అనుకుంటాను, ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పాను. అండ్ మోస్ట్లీ ఇక్కడ ఏం ఫేమస్ ఉంటాయో అండ్ ఇక్కడ మీకు కొత్తగా ఏమైనా నేను చూపించగలిగినవి ప్లేసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా నేను మీతో వీడియోస్ అనేవి చూపిస్తాను మీకోసం ఇంకా నెక్స్ట్ వీడియోస్లో. సో ఇందులో ఒక బ్యాటరీ ఉంటుంది ఆల్రెడీ, అండ్ మనకి ఎక్స్ట్రాగా ఒక బ్యాటరీ ఇచ్చారు. సో వైర్ కూడా బాగా పెద్దది ఉంది. అండ్ ఇది వచ్చేసి మైక్ అన్నమాట, కనిపిస్తుంది కదా. సో దీనికి మనకు ఆ స్పాంజ్ ఇచ్చారు కదా, సో ఆ స్పాంజ్ అనేది పైన అటాచ్ చేయాలి. అండ్ మనకి ఆ క్లిప్ ఇచ్చారు కదా, అది కూడా మనం దీనికి అడ్జస్ట్ చేయాలి. సో అవన్నీ పెట్టిన తర్వాత మనం నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంది,
పైన వచ్చేసి ఇది ఒరిజినలా కాదనేది మనం ఈజీగా కనుక్కోవచ్చు. పైన అది అటాచ్ చేశారు కదా అవన్నీ చూస్తే. అండ్ లోపల వచ్చేసి మనకు ఒక మాన్యువల్ ఇచ్చారు, సో ఒక వారంటీ కార్డు ఇచ్చారనమాట. సో ఎలా యూజ్ చేయాలి ఏంటి, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మనం బ్యాటరీ ఎలా రిమూవ్ చేసి, ఎక్స్ట్రా బ్యాటరీ ఇచ్చారు కదా అది ఎలా వేసుకోవాలి ఏంటి అనే దాని గురించి కూడా క్లియర్గా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇంతనండి వీడియో అయితే. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్.